हेलो फ्रेंड्स, वेलकम टू संगीता सिंपल किचन। चला सिंपल गा हड़ावड़ी एमी लेकुंडा सिंपल गा चेसुकुने हेल्थी ब्रेकफास्ट डिनर देनिकैना तिनोच्चु रेसिपीनी चूपिंचबोतुन्नानु। मुंदुगा हीट चेसुकुन्न पैन लो ओट्स नी वेसुकोवाली। 1 कप आफ् ओट्स नी इंदुलो याड चेसुकोनी ड्राई गा रोस्ट चेसुकोवाली। 2 मिनट्स पाटु డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి। చాలా మెత్తగా ఉండాలన్నమాట పిండి। చల్లారక మిక్సీ వేసేసుకోవాలి। తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ నంత పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో బియ్య పిండి యాడ్ చేసుకోవాలి। తర్వాత బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ, ఆ రవ్వని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు। ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చుండి, క్యాప్సికం, క్యారెట్, ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। సన్నగా తురుముకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఫైనల్ గా ఇందులో మిరియాల పొడి యాడ్ చేయాలి। తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు। మజ్జిగైనా యాడ్ చేసుకోవచ్చు, పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, లేకపోయినా పర్లేదు। ఇవన్నీ వేసి ఒకసారి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని చక్కగా ఇట్లా అంతా కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో జారుడుగా వచ్చేలాగా బ్యాటర్ ని మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి। దోస బ్యాటర్ ని ఇలా జారుడులాగా కలుపుకున్నారంటే ఓట్స్ దోసలు చాలా చక్కగా వస్తాయి। ఇప్పుడు ఈ బ్యాటర్ తో దోసలు వేసేసుకోవాలి। పాన్ హీట్ అయిపోయింది, ఇప్పుడు దీనిపైన దోసని వేసేసుకుందాము। ఇలా దోసను వేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ వేసుకుంటే మనకి దోస రెడీ అయిపోతుంది। ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకునే హెల్తీ ఓట్స్ దోస రెడీ అయిపోయింది। దీంట్లో ఇంకా మీకు ఏం కావాలన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఈరోజు సింపుల్గా ఆనియన్ తోనే ట్రై చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। అల్లం పచ్చడితో తింటే మాత్రం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఆ కాంబినేషన్ కూడా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి। మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।